నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. ప్రారంభమైన కరోనా ర్యాపిడ్ టెస్టులు, తొలి విడత జర్నలిస్టులకు పరీక్షలు. కరోనా లాక్డౌన్, చేపల వేట నిషేధం వల్ల గంగపుత్రుల విలవిల ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. రక్త నిల్వలు మెరుగుపరచడమే లక్ష్యం. సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. కోవిడ్ 19 గుర్తించేందుకు మరో 6 లక్షణాలు తాజాగా గుర్తించామన్న వైద్యులు. అకాల వర్షాలకు జిల్లాలో ముగ్గురు మృతి, విరిగిన చెట్లు, ఒరిగిన విద్యుత్ స్తంభాలు. ఇక వార్తలని వివరాలకు వెళ్దాం. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలు ఇళ్లకు పరిమితమైన వేళ వైరస్కు ఎదురొడ్డి ప్రజలను చైతన్యపరిచేందుకు జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మరీ వీధుల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు కరోనా బారిన పడే అవకాశాలున్నాయని భావించిన జిల్లా యంత్రాంగం వీరికి ప్రత్యేకంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తోంది. కరోనా వీరవ్యవహారం చేస్తున్న నేపథ్యంలో ప్రజలను చైతన్యపరిచే భాగంగా జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలోని ప్రాంతీయ కంటి ఆసుపత్రిలో ప్రత్యేకంగా కోవిడ్-19 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఈఎన్టీ ఆసుపత్రికి చెందిన వైద్య బృందం ఈ పరీక్షలు నిర్వహిస్తోంది. సోమ మంగళవారాల్లో సుమారు 260 మందికి ఈ పరీక్షలు నిర్వహించి కేజీహెచ్ వైరాలజీ ల్యాబ్కు పంపిస్తున్నట్లు డాక్టర్ అజయ్ కుమార్ చెప్పారు. ఇక్కడ గవర్నమెంట్ ఐ హాస్పిటల్లో ఇక్కడ ప్రెస్ వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయమని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ ప్రెస్ పీపుల్ బోత్ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరూ కూడా ప్రజల్లో నిత్యం వాళ్ళు మమేకమై సమాచారాన్ని అందిస్తున్నారు. వాళ్ళు ఎక్కువ ఎక్స్పోజర్ ప్రజలతో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అసిమ్టమేటిక్గా వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా టెస్టులు చేయించుకుంటే పాజిటివ్ ఏమైనా వచ్చినా లేకపోతే ఏమైనా సిమ్టమ్స్ ఉన్నా కూడా ఇమీడియట్గా మనం గుర్తించి వాళ్ళకి వైద్యం అందించే అవకాశం ఉంటుందని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మేము చేస్తున్నాము. ఈ పరికరాల ద్వారా మనకి వితిన్ 6 అవర్స్లో మనకి రిపోర్ట్ వస్తుంది. మనం ఇక్కడ చేసిన టెస్టులన్నీ కూడా మనం వైరాలజీ ల్యాబ్ కేజీహెచ్కి పంపిస్తున్నాము. అక్కడ టెస్టులు మినిమం 6 అవర్స్ పట్టింది. సో ఈవినింగ్ కల్లా మనకి రిపోర్ట్స్ వస్తున్నాయన్నమాట. ఈరోజు చేసిన టెస్ట్ నిన్న మేము 120 మెంబర్స్కి చేసామండి. ఈరోజు వాళ్ళు మాకు 150 మెంబర్స్ చేయమని టార్గెట్ ఇచ్చారండి. సో మేము 150 మెంబర్స్ కూడా ఈరోజు కంప్లీట్ చేసి వెళ్తాం. కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు తూర్పు తీరంలో చేపల వేట నిషేధం కొనసాగుతోంది. ఈ నెల 14వ తేదీ అర్ధరాత్రి నుంచి అమల్లోనికి వచ్చిన ఈ నిషేధం 61 రోజుల పాటు అంటే జూన్15 అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. దీంతో ఇప్పటికే కరోనా దెబ్బకు విలవిల్లాడుతున్న గంగపుత్రుల పరిస్థితి మరింత దయనీయంగా తయారైంది. సముద్రమే జీవనాధారంగా బతుకులు వెళ్లదీస్తున్న మత్స్యకారులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా గత నెల 22వ తేదీన విధించిన జనతా కర్ఫ్యూ, ఆ తర్వాత మొదలైన కరోనా కర్ఫ్యూ కారణంగా ఫిషింగ్ హార్బర్ బంద్ అయింది. దీంతో చేపల వేట, మత్స్య సంపద క్రయ విక్రయాలతో నిత్యం రద్దీగా ఉండే ఫిషింగ్ హార్బర్ బోసిపోయింది. కరోనా లాక్డౌన్ అమలు వల్ల ఉపాధికి దూరమై ఒడ్డున పడ్డ చేపల్లా అర్ధ ఆకలితో గిలగిలా కొట్టుకుంటున్న గంగపుత్రుల పరిస్థితి వేట నిషేధం అమలుతో మరింతగా దయనీయంగా తయారైంది. అర్హులైన మత్స్యకారుల ఖాతాలకు వీలైనంత త్వరలోనే నిషేధ పరిహారం జమ అయ్యేలా అధికారులు కసరత్తు చేస్తున్నారు. సంవత్సరం కూడా సముద్ర వేట నిషేధాన్ని ప్రభుత్వం అమలు పరుస్తోంది. మరి ఈ సంవత్సరం కూడా 14 రాత్రి 12 గంటల 1 నిమిషం నుంచి 14 రాత్రి 12 గంటల వరకు కూడా 61 రోజులు ఈ సముద్రంలో వేట నిషేధాన్ని అమలుపరచమని ప్రభుత్వం జీవో నెంబర్ 84 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. తదనుగుణంగా ఈ ఉత్తర్వులను కూడా మత్స్య సహకార సంఘాలకి, బోట్ ఓనర్స్ అసోసియేషన్స్కి, మత్స్యకారులకి, అదేవిధంగా స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ బ్యాన్ పీరియడ్ ప్రతి సంవత్సరం 21 రోజులు అమలుపరచడం యొక్క ముఖ్య ఉద్దేశం సముద్రంలో చేపలు ఇది బ్రీడింగ్ అయ్యేటువంటి సమయమని, కాబట్టి పునరుత్పత్తి అయ్యేటువంటి దశలో ఈ పడవల ద్వారా కానీ మోటరైజ్ బోట్ల ద్వారా కానీ మనం వెళ్ళినప్పుడు సముద్రంలో అక్కడ అలజడి జరిగి అక్కడ డిస్టర్బ్ అయ్యి బ్రీడింగ్ సీజన్కి దెబ్బతినేటువంటి ప్రమాదాన్ని గుర్తించి
కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి సంబంధించి ఈ 61 రోజుల బ్యాన్ పీరియడ్ని కూడా నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా మన ప్రభుత్వం కూడా ఈ బ్యాన్ పీరియడ్ అమలు పరచడం తద్వారా ఉత్పత్తి పెరగడానికి రాబోయే కాలంలో చేపల ఉత్పత్తి పెరగడానికి అవకాశాన్ని తెలియజేస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మరి ఈ సంవత్సరం కూడా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు 61 రోజులు కూడా వేట నిషేధం తప్పనిసరిగా అమలు పరచడానికి మత్స్యశాఖ కృత నిశ్చయంతో ఉన్నది. ఇప్పటికే గ్రామాల్లోనూ అందరికీ కూడా టౌన్ టౌన్ ద్వారా తెలియజేయడం వారికి సమాచారం తెలియడం జరిగింది. అందరూ కూడా సహకరించడం కూడా జరుగుతుంది. జిల్లాలో మనకి 42 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్ అంటే చేపలు దిగుబడికి అక్కడ బోట్లు పెట్టుకుని ల్యాండింగ్ పాయింట్స్ అంటాం, వాటిని 42 కేంద్రాలుగా ఉన్నాయి. అది కాకుండా విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ ఉంది. ఈ మొత్తం 43 ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్లో కూడా మత్స్యకారులు బోట్లు పెట్టుకుని సముద్ర వేటకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అక్కడ కూడా ప్రత్యేకమైనటువంటి విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్స్ కూడా ఒక్కొక్కరిని నియమించి మత్స్యకారులు వేట వెళ్తున్నారు లేదా ఎవరు వెళ్తున్నారు అనే సమాచారాన్ని ఈ మరపడవులు ఇంజిన్ నావల ద్వారా వెళ్ళేటువంటి వాళ్ళని వెళ్ళకుండా నిలుపుదల చేయడానికి కూడా తగు చర్యలు చేపట్టాం. కలెక్టర్గారు అప్రోచ్ చేసిన వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయల చొప్పున డైరెక్ట్గా నేరుగా వారి యొక్క అకౌంట్లోకి ఆర్టీజీఎస్ ద్వారా మంజూరు చేసి రిలీజ్ చేయటువంటి పద్ధతిని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అదే పద్ధతిని ఈ సంవత్సరం కూడా అమలు పరుస్తూ మత్స్యకారులకు సంక్షేమానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి చేదోడు వాదోడుగా ఉండేటువంటి ఈ 10,000 రూపాయలు కూడా అర్హులైన వాళ్ళందరికీ అందించేలాగా మత్స్యశాఖ జిల్లాలో కృషి చేస్తోంది. విశాఖలో 132 కిలోమీటర్ల పొడవున్న తీర ప్రాంతంలో ఉన్న 65 మత్స్యకార గ్రామాల్లో 2,10,000 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. దాదాపు 700 వరకు మెకనైజ్డ్, మరో 1,200 వరకు మోటరైజ్డ్ బోట్లు వేట సాగిస్తాయి. వీటిపైన ప్రత్యక్షంగాను పరోక్షంగాను వేలాది మంది మత్స్యకార కుటుంబాలు జీవనం సాగిస్తుంటాయి. ప్రతి ఏటా ఏప్రిల్ నుండి జూన్ వరకు చేపలు గుడ్లు పెట్టే సమయాన్ని కేంద్ర ప్రభుత్వం కన్జర్వేషన్ పీరియడ్గా అమలు చేస్తూ వస్తోంది. దీనిలో భాగంగా 61 రోజుల పాటు కొనసాగే వేట నిషేధం వల్ల గంగపుత్రులకు గడ్డు పరిస్థితి ఎదురైంది. ప్రభుత్వం ఆయిల్ సబ్సిడీ బకాయిలను మంజూరు చేసి తమను ఆదుకోవాలని మత్స్యకార నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. బోట్లన్నీ కూడా కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 14 నుంచి జూన్ 15 వరకు కూడా మాకు ఈ లేఅప్ పీరియడ్ ఉంటుంది. ఈ లేఅప్ పీరియడ్ అన్సీజన్లో బోట్లు ఆపడం అనేది 10 సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంటుంది. కానీ ఈ కరోనా నేపథ్యంలో 25 రోజులు ముందుగానే బోట్లన్నీ ఆపి ఉండడం వల్ల మరి పరిశ్రమ చాలా కుదేలైపోయింది. ఈ కుదేలతో పాటు అనుకోకుండా ఈ బోట్లు ఆపడం వల్ల ప్రస్తుతం చేతిలో డబ్బులు లేక బోట్లు ప్రతి సంవత్సరం మాదిరిగా రిపేర్ చేసుకునేటువంటి స్తోమత లేక బోట్ ఓనర్లు అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆర్థిక సంవత్సరంలో ప్రతి బోట్ ఓనర్కి రావాల్సినటువంటి ఆయిల్ సబ్సిడీ డబ్బులు అన్నవి ఇప్పుడు రిలీజ్ అవుతుంటాయి. ఎందుకంటే ప్రతి ఆర్థిక సంవత్సరంలాగే ముందు 1-7 నెలలు ఎలక్షన్ వల్ల అయిపోయినాయి. అలాగే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 21 నవంబర్ డిక్లేర్ చేసిన ఎప్పటికప్పుడు రిలీజ్ చేస్తున్న స్మార్ట్ కార్డుల ద్వారా కాకుండా ముందుగా 1-7 నెలలు డబ్బులు రాష్ట్రం అంతా కలిపితే ఆ ఎన్ని గుడుపు కూడా కేవలం 5 కోట్ల రూపాయలు ఈ మత్స్య పరిశ్రమకి రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఆ డబ్బులు వస్తాయి, ఆ డబ్బులతోనే బోట్లు రిపేర్ చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తుంటాం. మరి ఈ మత్స్య పరిశ్రమ సడన్గా ఆగిపోయింది. ఒక స్ట్రోక్ వస్తే మనిషి ఎలా చనిపోతాడో అలాగే ఒక చుక్క పెట్టగానే ఎటు కథలు లేకుండా ఎటు వ్యాపారం లేక పరిశ్రమ అసలు వేట సాగక అన్నీ ఆగిపోవడం వల్ల ఎవరు కూడా రూపాయలు లేకుండా బాధపడుతున్నాం. 300 బోట్లు అంటే ఒక బోటుకి చెప్పిన 25-30 కుటుంబాలు బతుకుతాయి. 25-30 కుటుంబాలు అంటే సుమారు రేపు పొద్దున 20,000 జనం ఈ బోట్లు వెళ్తే బతకడానికి ఎదురు చూస్తారు. అందరూ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నాం, రేపు సీజన్ కూడా ఎలాగా అనేటువంటి ఇబ్బంది రాకుండా మరి ఎదురు చూపకుండా ఆకలి చావులు లేకుండా ఉండాలంటే గవర్నమెంట్ వారి ఇట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆయిల్ సబ్సిడీ డబ్బులు రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. లాక్డౌన్ సమయంలో సామాజిక దూరం సరిగ్గా అమలు కావడం లేదని భావించిన బోట్ల యజమానులు అధికారుల సూచనల మేరకు బోట్లను నిలిపివేశారు. అప్పటి నుండి ఉపాధి లేక మత్స్యకారులు ఒడ్డున పడ్డ చేపల ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ గిలగిలా కొట్టుకుంటున్నారు. లాక్డౌన్ సమయానికి కొంత పరిహారం అందించాలని, అలాగే వేట నిషేధ పరిహారాన్ని తమ ఖాతాలకు జమ చేసి ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఆ బోట్ వెళ్ళాలని 9 మంది కుటుంబం బతుకుతుంది. అలాంటి బోట్లు పని చేసుకోక ఈ కరోనా వ్యాధి వల్ల వచ్చి బోట్లు పనులు ఆగిపోవడం జరిగింది. అలాగే చాలామంది బోటు వాళ్ళు కానీ కళాశాల కానీ డ్రైవర్లు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు.
గవర్నమెంట్ ఇచ్చే రైతులకు కళాశాలకు గాని డ్రైవర్లకు గాని ఆ 15,000 రూపాయలు ఎంత తచ్చనగా వేసినట్లయితే ఆ కళాశాల గాని డ్రైవర్లకు గాని వాళ్ళు ఊపిరి పీల్చుకొని బొగితారని చెప్పేసి మేము కోరుతున్నామండి. అలాగే బోటు పనులు చేసుకుని బోటు వాళ్ళు అంతా ఎదురు చూస్తున్నారు బోటు పనులు చేయాలని. బోటు పనులు చేసుకుందని చెప్పి బోటు పనులు అవ్వట్లేదు, మేస్త్రి కూడా దొరకట్లేదు, బోటు వాళ్ళు మాత్రం అల్లాడిపోతున్నారు. 3 నెలలు అసలు మొత్తం బోటుల్ని కట్టేశారు కొరైన యాదవ్ వల్ల. ఈరోజు చాలా ఇబ్బంది కారణంగా బోటు వాళ్ళు బాధపడుతున్నారు. ఈరోజు ప్రజలను ఆదుకొని చక్కగా గవర్నమెంట్ నడిపిస్తారని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈ ఆయిల్ సబ్సిడీ డబ్బులు కూడా వచ్చినట్టయితే బోటు వాళ్ళు కొన్ని ఆ ఉన్ను కరోనా ఏదగానే చెప్పి బోట్లు రాపని సరే ఆ లూపురు పీర్చుకొని ఆ ఆయిల్ సబ్సిడీ డబ్బులతోనే సరే ఆ గింజనీళ్ళు తాగి బతుకుతారని చెప్పేసి ప్రభుత్వం కోరుతున్నాం. మేడే ఉత్సవాల్లో భాగంగా సిపిఎం పార్టీ అనుబంధ సిఐటియు డివైఎఫ్ఐ ప్రజారోగ్య వేదికల సంయుక్త ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వన్ టౌన్ ఘోష ఆసుపత్రిలో నిర్వహించిన శిబిరంలో కరోనా లాక్డౌన్ కారణంగా పరిమిత స్థాయిలో కార్మికులు పాల్గొని రక్తదానం ఇచ్చారు. జిల్లాలోని రక్త నిల్వలు నిండుకోవడంతో వాటిని సమృద్ధిపరిచేందుకు నిర్వహిస్తున్నట్లు సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ నరసింహారావు చెప్పారు. మరిన్ని రక్తదాన శిబిరాలు నిర్వహించి రక్త నిల్వలను పెంపొందిస్తామన్నారు. ఆ బ్లడ్ బ్యాంక్లో రక్త నిల్వలు బాగా తగ్గిపోయి ఇది ప్రమాదకరం పరిస్థితి ఏంటంటే ఈ డెలివరీలు ప్రసవానికి వచ్చిన తల్లులు రక్తస్రావం అయితే చనిపోయే ప్రమాదం వచ్చింది. ఇది కరోనా వల్ల కాకుండా దీనివల్ల చనిపోతారేమో భయపడింది. ఈ మాత అరికట్టాలంటే రక్తం అర్జెంటుగా అవసరం ఉంది. అయితే మన ఈ టైంలో సిఐటియు ఇంకా అదర రక్తదానం చేసే దాతలను అడిగాం. అయితే సిఐటియు ముందుకు వచ్చి మాకు ఒకసారి ఎక్కువ ఇస్తే ఈ సామాజిక దూరం భౌతిక దూరం పాటించడం కష్టం కాబట్టి తక్కువ మందితో 14 మంది వచ్చారు. పర్మిషన్ తీసుకుని కొద్దిమంది గ్రూప్తో వచ్చి రక్తదానాలు చేస్తామంటే అనేక మంది తల్లుల తర్వాత రోగులు ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళు అవుతాం. అది ఒక్కోసారి కొంతమంది ఏంటంటే ప్రజా ఆరోగ్య వేదిక సిఐటి వాళ్ళు కూడా హెల్ప్ లైన్ కూడా పెట్టుకుని అర్జెంట్ అవసరం అయితే వాళ్ళు ఫోన్ చేస్తే కూడా దాతలు పంపిస్తున్నారు. ఏప్రిల్ మే జూన్ మాసాల్లో రక్తం కొరత అనేటువంటిది తీవ్రంగా ఉంటుంది. అందులో కరోనా వల్ల ఇప్పుడు మామూలుగా పెద్ద క్యాంప్స్ పెట్టి నిర్వహించేదానికి అవకాశం లేదు. రక్తదానాన్ని మించినటువంటి దానం లేదు. ఈరోజు గర్భిణీ స్త్రీలు ఇక్కడ రక్తం లేక చావు బ్రతుకుల్లో ఉండేటువంటి సందర్భాలు ఉంటున్నాయి. అట్లాంటి పరిస్థితి రాకుండా విశాఖపట్నంలో రక్త కొరత రాకుండా సిఐటి చాలా కాలం నుంచి కూడా చేస్తూ ఉంది. రాష్ట్రంలో అతిపెద్ద రక్త డోనరు. ఒకే రోజు 700 యూనిట్లు గత జూన్లో ఇచ్చాం, అంతకుముందు ఇచ్చాం. గవర్నర్ అవార్డు కూడా వచ్చింది సిఐటికి స్టీల్ ప్లాంట్లో ఆ రకంగా చేయడం జరిగింది. అట్లాగే ప్రతి పరిశ్రమలోనూ అనేక చోట్ల చేస్తున్నాం. ఈరోజు మొదలుపెట్టి ప్రతిరోజు 10 మందికి తక్కువ లేకుండా జూన్ 14 దాకా కూడా ప్రపంచ రక్తదానం దినోత్సవం దాకా ప్రతిరోజు ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అలాగే వివిధ సంస్థలకి అట్లాగే హాస్పిటల్స్ కూడా రక్తదానం చేస్తాం. ఆ విధంగా సిఐటి కార్యకర్తలు సిఐటి తరఫున రక్తదానంలో ముందుంటామని మాకు తెలియజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. దగ్గు, జ్వరం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కరోనా వైరస్ సోకిన వారిలో ఇప్పటివరకు కనిపించే లక్షణాలు ఇవి. కానీ ఇప్పుడు ఈ మూడింటితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ వెల్లడించింది. కరోనా లక్షణాల జాబితాలో కొత్తగా మరో 6 ఇంటిని చేర్చింది. చలిగా అనిపించడం, కండరాల నొప్పి, తలనొప్పి, వాసన గ్రహించలేకపోవడం, గొంతు నొప్పి, మంట, వణుకు వంటివి ఈ లక్షణాలని డాక్టర్ అజయ్ కుమార్ ఏసీటీ న్యూస్కు చెప్పారు. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. అజయ్ కుమార్, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్. మేమంతా కూడా గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్ నుంచి ఇక్కడ 3 టీమ్స్ వచ్చాము. అందరం కూడా 3 టీమ్స్ కూడా కలిపి మొత్తం 150 టార్గెట్ని ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం. మనకి కరోనా కోవిడ్-19 వైరస్ తొలక సింప్టమ్స్ మనకి ముందు నుంచి కూడా ఏంటంటే ప్రధానంగా 3 సింప్టమ్స్తో వచ్చిన వాళ్ళందరినీ కూడా మనం కోవిడ్-19 లక్షణాలుగా గుర్తించి వాళ్ళకి ట్రీట్మెంట్ చేసి టెస్టులు చేస్తున్నామండి. అవేంటంటే మెయిన్గా తీవ్రమైన జ్వరం, తీవ్రమైన దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, ఈ 3 సింప్టమ్స్ మెయిన్గా మన కోవిడ్-19 తొలక లక్షణాలు. ఈ లక్షణాలతో ఉండే వాళ్ళందరికీ కూడా మేము గుర్తించి ఐడెంటిఫై చేసి టెస్టులు చేసి మనం వైరాలజీలోకి పంపిస్తున్నాం. ఇంతవరకు ఇప్పుడు ఏంటంటే మరొక 6 సింప్టమ్స్ కొత్తగా మనకు చేర్చడం జరిగింది. సో ఈ 3 సింప్టమ్స్తో పాటు ఈ కొత్తగా వచ్చిన 6 సింప్టమ్స్ని కూడా మనం గుర్తించి అవి ఉన్న ఎవరికైనా ఉన్న వాళ్ళందరికీ కూడా గుర్తించి వాళ్ళకి టెస్టులు చేయడం జరుగుతుంది. ఈ 6 సింప్టమ్స్ ఏంటంటే మజిల్ పెయిన్స్, కండరాల నొప్పి ఉన్నా కూడా, నెక్స్ట్
చలి జ్వరంలాగా రావడం, వణుకు పట్టడం, వాసన తెలియకపోవడం, ముక్కు ద్వారా మనకి వాసన తెలియకపోవడం, అటువంటి లక్షణాలు ఏమున్నా కూడా. నెక్స్ట్ గొంతులో బర్నింగ్ సెన్సేషన్, గొంతులో అంటే గొంతులో ఒక రకమైనటువంటి బర్నింగ్ సెన్సేషన్ నొప్పిలాగా ఉన్నా కూడా మనం దీని సింప్టమ్స్ కానీ తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ హెడ్ఏక్, ఈ తలనొప్పి ఉన్నా కూడా మనం ఈ కోవిడ్ సింప్టమ్ కానీ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పెదవుల రంగు మార సివర్ సింప్టమ్స్, పెదవులలో ఒక నీలివర్ణం ఒక బ్లూ కలర్ చేంజ్ వచ్చినా కూడా మనం దీన్ని కోవిడ్ సింప్టమ్ కానీ తీసుకొని వ్యాధి నిర్ధారణ చేయవలసిన పరిస్థితి వస్తుంది. సో టెంపరేచర్తో సంబంధం లేకుండా ఇది మనకి ఉంది ప్రజెంట్. ఎంతవరకు మనకున్న డబ్ల్యూహెచ్ఓ గైడ్లైన్స్ ప్రకారం ఇంత టెంపరేచర్ ఉంటే ఇది చనిపోతుందని ఏమీ లేదు. సో ఈ స్కిన్ మ్యానిఫెస్టేషన్స్ కూడా ఒక రీసెర్చ్లో స్కిన్ మ్యానిఫెస్టేషన్స్ ద్వారా కూడా ఇవి కొన్ని సింప్టమ్స్ ఈ చిన్న చిన్న గోళ్ళు కింద చిన్న చిన్న దద్దుల్లాగా వీటిలాగా వచ్చినా కూడా దాన్ని మనం సింప్టమ్గా తీసుకుని దాన్ని మనం పరీక్ష చేసి డెర్మటాలజిస్టుల ద్వారా పరీక్ష చేయించి దాన్ని కూడా టెస్ట్ చేస్తే కొన్ని కొన్ని సెంటర్స్లో అలా పాజిటివ్ వస్తుందని కూడా ఉంది. కరోనా కల్లోలంతో వెలవెల్లాడుతున్న విశాఖ జిల్లాను అకాల వర్షాలు అతలకుతలం చేస్తున్నాయి. గత 2 రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలు తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. ఈదురుగాలు పిడుగులతో విరుచుకుపడ్డ జడివానకు జిల్లాలో 3 మృతి చెందారు. పిడుగుపాటుకు 2, గోడకూలి 1 మృత్యువాత పడ్డారు. ఉత్తరాంధ్రలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతను ముంచేశాయి. విశాఖ జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు చెట్లు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఉరుములు మెరుపులు పిడుగులతో విరుచుకుపడిన వర్షాలు జిల్లాలో తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. వాతావరణంలో అనూహ్యంగా ఏర్పడిన మార్పులతో అకాల వర్షాలు ఉత్తరాంధ్ర జిల్లాలను ముంచెత్తాయి. పిడుగులతో ముంచెత్తిన వర్షాలకు విశాఖ జిల్లాలో 3 మృత్యువాత పడ్డారు. పిడుగుపాటుకు 2 మృతి చెందగా గోడకూలి మరో మహిళ మృత్యువాత పడ్డారు. విశాఖ నగరం నడిబోడ్డులోని శంకరమఠం వద్ద చోటు చేసుకున్న ఈ ఘటనలో మరో 2 గాయాలపాలయ్యారు. ఇదిలా ఉండగా ఉత్తరాంధ్ర జిల్లాలో కురిసిన అకాల వర్షాలకు అన్నదాత కుదేలయ్యాడు. ఇటీవల నూర్చిన ధాన్యం నీటిపాలైంది. మామిడి అరటి మొక్కజొన్న పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఏది ఏమైనా కరోనా విపత్కర పరిస్థితుల్లో అకాల వర్షాలు పుండు మీద కారం చల్లినట్లు ప్రజలకు మరింత కష్టాల్లోకి నెట్టేశాయి. శంకర్మఠ దగ్గర రజక వీధిలో ఈ 30 ఇయర్స్ బ్యాక్ కట్టిన బిల్డింగ్స్ అండి, గవర్నమెంట్ బిల్డింగ్స్. ఇది వర్షానికి కొద్దిగా నానిపోయి ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నా ఫస్ట్ ఫ్లోర్లో నానిపోయి ఈ ఎలివేషన్ వాళ్ళ మీద పడింది. ఒకరికి సివియర్ ఇంజురీ అయ్యి హాస్పిటల్లో చనిపోయారు. మిగిలిన ఇద్దరికి స్లైట్ ఇంజురీస్. బుడుమూరి కృష్ణమేన ఏజ్ 38 ఇయర్స్. మిగతా వాళ్ళు వచ్చేసి ఇద్దరు, ఒక ఆమె వచ్చేసి కొండూరు అప్పలకొండ, ఒక ఆమె జాజి మొగ్గులు దివ్య. ఒక అమ్మాయి ఉందండి, 11 ఇయర్స్ అమ్మాయి. ఒక 35 ఇప్పుడే 4:30 స్లైట్ ఇంజురీ అంతే కండిషన్ బాగా స్పాట్ కాదు. ఎన్ఏడి కొత్త రోడ్డు ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ మల్ల విజయప్రసాద్ పరిశీలించారు. గత 2 రోజులుగా కురిసిన వర్షాలకు ఫ్లైఓవర్ నిర్మాణ పనుల్లో భాగంగా తవ్విన గోతుల్లో నీరు నిలిచిపోవడాన్ని గమనించారు. విజయ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో మాట్లాడి పనులు జరిగేందుకు ఎంతమంది సిబ్బంది అవసరం, వాటి అనుమతుల గురించి ఆరా తీశారు. లాక్డౌన్ నేపథ్యంలో వాహనాలు రాకపోకలు తక్కువగా ఉంటాయని, ఈ సమయంలో పనులు వేగంగా పూర్తి చేయించవచ్చని అన్నారు. జిల్లా కలెక్టర్తో మాట్లాడి నిర్మాణ పనులు జరిగేందుకు కావాల్సిన అనుమతులు మంజూరు అయ్యేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జీఎన్ శ్రీధర్, దాడి సత్యనారాయణ, 90వ వార్డు వైసీపీ అభ్యర్థి చుక్కా ప్రసాద్ రెడ్డి, దొడ్డి సతీష్, ఎల్లప్ప వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎన్ఏడి జంక్షన్ ఏదైతే ఉందో, మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ జంక్షన్లో ట్రాఫిక్ వల్ల అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డం, ప్రధానంగా హార్ట్ అటాక్ కానీ గర్భిణీ స్త్రీలు కానీ ఈ ట్రాఫిక్లో ఇరుక్కొని చాలామంది ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి. స్థానిక మాజీ కార్పొరేటర్ సోదరుడు జిఎన్ శ్రీధర్ గారు, మాజీ కార్పొరేటర్ దాడి సత్యనారాయణ గారు, స్థానిక నాయకుడు ప్రసాద్ రెడ్డి గారు అందరం కలిసి చూడడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి కొన్ని అవసరాలు ఏవైతే ఉన్నాయో కలెక్టర్ గారితో మాట్లాడి, ఈ టైంలో అయితే కరోనా టైంలో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, త్వరగతిన పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి వీళ్ళ వరకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి కలెక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి పర్మిషన్ ఇప్పించే విధంగా చేస్తాం. అలాగే మంత్రి గారితో, మంత్రి గారితో కూడా మాట్లాడి వాళ్ళతో కూడా మాట్లాడించి ఈ పనులు త్వరగతిన ప్రారంభం చేసి పూర్తి చేసే విధంగా బాధ్యత తీసుకుంటామని.
అకాల వర్షాలకు ఈపీడీసీఎల్కు భారీ నష్టం వాటిల్లింది. ఒక్క విశాఖలోనే 91 సబ్స్టేషన్లలో సమస్యలు తలెత్తాయి. వీటి పునరుద్ధరణకు 2 కోట్ల రూపాయలతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు భారీ నష్టం వాటిల్లింది. గాలులతో కూడిన వర్షానికి రూరల్ అర్బన్ జిల్లాల్లో దాదాపు 200 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అనేక ప్రాంతాల్లో చెట్లు కూలి కరెంటు తీగలపై పడ్డాయి. పిడుగులు పడి సబ్స్టేషన్లు మొరాయించాయి. ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయాయి. దీంతో 4.6 లక్షల మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సమస్యను గుర్తించిన సిబ్బంది తక్షణమే రంగంలోనికి దిగి మరమ్మతులు చేపట్టారు. డీఈలు ఏఈలు సిబ్బంది రాత్రింబవళ్లు శ్రమించి సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి విద్యుత్తును పునరుద్ధరించారు. కరోనా కష్టం మనుషుల్లో మానవత్వం పెంచింది. ఎదుటి వారికి సాయం చేసే గుణాన్ని గుర్తు చేసింది. కరోనా లాక్డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పేదలు కూలీలు అభాగ్యులను తాను సైతం అంటూ ఆదుకునేందుకు ముందుకొస్తున్నారు. దీనిలో భాగంగా హిజ్రాలు పేదలకు సహాయం అందిస్తూ దాతృత్వాన్ని చాటుతున్నారు. స్థానిక కంచరపాలెం ప్రాంతంలో లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు హిజ్రా మల్లిక ఆధ్వర్యంలో కూరగాయల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లిక మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో దాతలు ముందుకొచ్చి పేదలను ఆదుకోవాలని పిలుపునిచ్చారు. మాది వైజాగ్ కంచరపాలెం అల్లూరి సీతారామరాజ్ కాలనీలో నివసిస్తున్నాను నేను. మరి కంచరపాలెం అల్లూరి సీతారామరాజ్ కాలనీలో చాలామంది వరుస కూలీలు అందరూ రోజుకి బయటకు వెళ్తేనే వాళ్ళ జీవన ఆదాయం, మరి వాళ్ళు కూడా జీవనాదాయం లేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. మరి వాళ్ళ యొక్క పరిస్థితి చూసి నిన్న కంచరపాలెం అల్లూరి సీతారామరాజ్ కాలనీ ఇందిరానగర్ 5 వరుస 2000 గడపలు ఉన్నాయి. మరి ఆ 2000 గడపలు అన్నింటికి కూడా నిన్న కాయగూరలు డిస్ట్రిబ్యూట్ అనేది చేయడం జరిగింది. తర్వాత ఇంకా చాలామంది పేదవాళ్ళు బాధపడుతున్నారు. మరి వాళ్ళకు కూడా నిత్యావసర వస్తువులు లేక ఇబ్బందికి గురవుతున్నారు. మరి వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో మరి అన్నీ కనుక్కొని వెళ్ళడం జరగబడింది. మరి మీరు కూడా మీకు తోచిన సాయం ఏదైనా చేయాలనుకుంటే మీరు కూడా వచ్చి మీ పెద్ద మనసుతో మరి మీకు తోచిన సాయం మరి మాకు చేస్తారని మీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. కరోనా కర్ఫ్యూ పుణ్యమాని రోడ్లపై సంచరించాల్సిన జనాలు ఇళ్లకు పరిమితమయ్యారు. అడవుల్లో పుట్టల్లో సంచరించాల్సిన మోగజీవాలు వీధుల్లో దర్శనమిస్తున్నాయి. ఇటీవల గాజువాకలో 2 సర్పాలు నడి రోడ్డుపై శృంగార కేళ్లి జరిపి అటుగా వెళ్లేవారిని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ జంక్షన్లో మరో పాము అలజడి రేపింది. ఏకంగా పార్క్ చేసి ఉన్న ఒక కారులో ప్రవేశించి మూలన దాగి ఉంది. దీనిని గమనించిన స్థానికులు ఒక హెడ్ కానిస్టేబుల్, వన్ టౌన్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సిహెచ్ నోకరాజులు సాక్ష్యం చేసి వెలికి తీసేశారు. దీంతో కారు యజమాని ఊపిరి పీల్చుకున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలను నగరానికి చెందిన మనో చారిటబుల్ ట్రస్ట్ ఆదుకుంటోంది. కంచరపాలెం పరిసర ప్రాంతాల్లో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది. ఈ సందర్భంగా ట్రస్ట్ నిర్వాహకురాలు మనో మాట్లాడుతూ కరోనా విపత్కర పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడం సామాజిక బాధ్యతగా తమ ట్రస్టు సేవలు అందిస్తుందన్నారు. అండి ఇలా 20 డేస్ నుండి చేస్తున్నాం. ప్రతి ఒక్కరోజు ఒక్క స్ట్రీట్లో చేస్తున్నామండి. మన వైజాగ్లో చాలా స్లమ్ ఏరియాస్ ఉన్నాయండి. ఇంకా పట్టించుకొని ఏరియాలు కూడా చాలామందికి ఉన్నాయి. చాలామందికి ఫుడ్ కూడా అందట్లేని అలాంటి ఏరియాస్ ఉన్నాయండి. కొంచెం మనం అలాంటి వాటిని కొంచెం వెతికి వెతికి మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం చేస్తున్నామండి. ఫుడ్ బిస్కెట్స్, మిల్క్, కాయగూరలు, ఫ్రూట్స్ ప్రతి ఒక్కటి కూడా అందజేస్తున్నాం. మాకు వీలైనంత వరకు అందజేస్తున్నామండి. ఇంకా అందచేయాలని, ఇంకా అన్ని ఏరియాలకి వెళ్ళి చేయాలని, హెల్ప్ చేయాలని నాకు ఇంట్రెస్ట్. ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారండి. ప్రతి ఒక్కరికి కూడా అవసరం ఉంది. మనకు తోచిన సహాయం చేయాలని నేను ముందుకు వచ్చాను. ప్రతి ఒక్కరికి నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను. అలాగే మా శృతి ఫౌండేషన్ వాళ్ళు, మళ్ళీ ఎన్పిసిసి సంస్థ ద్వారా కూడా చాలా కార్యక్రమాలు చేశామండి. వాళ్ళు కూడా మనకు చాలా అండదండలుగా ఉండి ప్రతి ఒక్కరు అందరం కలిపే చేస్తున్నాము ఈ కార్యక్రమాలన్నీ. ప్రతి ఒక్కరికి అందేటట్లే మేము అందరం వెళ్తున్నామండి. చాలా కష్టపడి వెళ్తున్నాము. ప్రతి ఒక్కరిని కూడా మేము ఆదుకోవాలని చూస్తున్నాము ఇన్ని డేస్లో. మరి ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేయాలని ఈ చారిటబుల్ మేము ముఖ్య ఉద్దేశం. నేను ఇంకా చేస్తున్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ కూడా చాలా సహాయం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా కట్టడికి అమలు చేస్తున్న లాక్డౌన్ కారణంగా
ఉపాధి కోల్పోయి ఇళ్లకే పరిమితమైన పేదలకు 35వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అలుపున కనకరెడ్డి చేయూతను అందిస్తున్నారు. వార్డు పరిధి వెలంపేట ప్రాంతంలో ఇంటింటికి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలను పాటించి కరోనా కట్టడిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అందరికి నమస్కారం. నా పేరు అల్పన ఎనకరెడ్డి. 35వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వార్డు ప్రెసిడెంట్గా 9 సంవత్సరాల నుంచి ఇక్కడే వార్డులో ఉన్న ప్రజలందరికీ అన్ని వేళ అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నా కష్టంగా భావించి ఈ యొక్క కరోనా రావడం వల్ల అందరూ అనేక రకాల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో నేనైతే నా వంతు సాయంగా ప్రతి గడప గడపకి వెళ్ళి 5 కిలోల కాయగూరలు ఉండడం జరుగుతుంది. ఈ 5 కిలోల కాయగూరలు వాళ్ళకి ఏదో అందుబాటులో ఉండి ఉంటుందనేసి నేను కోరుకుంటున్నా. అలాగే ఈ వార్డులో ఉన్న ప్రజలకు ఏ రోజు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి అదేనా సమస్యగా భావించి అలాగే అన్ని రకాల అందుబాటులో ఉంటూ వాళ్ళ కష్టోకలు తెలుసుకుంటూ ఈ యొక్క వార్డులో ప్రతి ప్రజలతో కూడా నేను మమగ్మయ్యి వాళ్ళకు కుటుంబ సభ్యుడిగా నేను ఇక్కడ కొనసాగుతున్నాను. అలాగే ఎప్పుడొచ్చినా ఏమొచ్చినా ఏ కష్టం వచ్చినా ప్రజలకు అందుబాటులోనని నేను ఈ యొక్క సభాముఖంగా మనం చేసుకుంటున్నాను. లాక్డౌన్ కాలం మొత్తానికి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించి వేతనాలు చెల్లించాలని సిఐటియు నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఆర్కేఎస్వి కుమార్, ఎం జగ్గునాయుడులు డిమాండ్ చేశారు. జగదాంబ దగ్గరలో గల సిఐటియు కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తరహాలో లాక్డౌన్ కాలం మొత్తానికి కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించి వేతనాలు చెల్లించాలన్న డిమాండ్తో ఈ నెల 29వ తేదీన నిరసన దీక్ష చేపడుతున్నట్లు చెప్పారు. ముందస్తు నివారణ చర్యలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించినటువంటి లాక్డౌన్ని విశాఖపట్నం కార్మికవర్గం కుటుంబాలు ప్రజలు అత్యంత జయప్రదంగా పాటిస్తూ ఉన్నారు. ఈ విధంగా పాటిస్తున్నటువంటి ప్రజానీకాన్ని కార్మికవర్గాన్ని సిఐటియు హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉంది. లాక్డౌన్ వల్ల విశాఖపట్నం కార్మికవర్గం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మామూలుగా పనులు ఉండేటప్పుడే చాలీచాలని ఆదాయాలతో కుటుంబాలు గడవని పరిస్థితి నుండి దాదాపు 4 రోజుల పైనుండి పనులు లేకపోవడం వల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఏర్పడింది. కార్మికులు సాధించుకున్నటువంటి 8 గంటల పనిదనాన్ని 12 గంటల పాటు చేయడం కోసం ఈరోజు కుయుక్తులు పనుతూ ఉంది. 8 గంటల తర్వాత అవసరమైతే 12 గంటల పనిచేయడం కోసం కార్మికవర్గానికి అభ్యంతరం లేదు. అయితే చట్ట ప్రకారంగా 8 గంటల తర్వాత వాక్ టైం ఇవ్వాలి. ఆ వాక్ టైం లేకుండా 12 గంటలు నార్మల్ డ్యూటీ చేయించే దానికోసం ఈరోజు చట్టంలో మార్పు తీసుకొస్తుంది బీజేపీ ప్రభుత్వం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే కష్టాల్లో ఉన్న కార్మికవర్గాన్ని మరింత బానిసలు యజమానులుగా చేయడం కోసం చేయడం అంటే ఇది అన్యాయం చేస్తాం. దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీంతోపాటు ఈ డిమాండ్స్తో పాటు ప్రజలు ఎదుర్కొనే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ రేపు 29వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కనీసం 10 మందితో సమదూరం పాటించి అన్ని సిఐటియు ఏటీసీ కార్యాలయాల దగ్గర నిరసన దీక్షలు చేపట్టాలని చెప్పని సిఐటియు ఏటీసీ రాష్ట్ర కమిటీలు నిర్ణయం తీసుకున్నాయి. దానిలో భాగంగా విశాఖపట్నం ఉన్నటువంటి అన్ని సిఐటియు ఏటీసీ కార్యాలయాల్లో ఆ రోజు పూర్తిస్థాయిలో దీక్ష అనేది జరపాలని చెప్పని మీ ద్వారా కార్మికవర్గానికి నాయకులకి కార్యకర్తలకి రెండు సంఘాల తరపు నుంచి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. విఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్ 35వ వార్డు సామాజికవేత్త విల్లూరు భాస్కర్రావు వేలంపేట పోస్టాఫీస్ లైన్ మేదర వీధి పందంపుల్లల సందు ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి 9 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తొలి విడత కాయగూరల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేసుకుని రెండో విడత నిత్యావసర సరుకుల పంపిణీని కొనసాగిస్తున్నట్లు చెప్పారు. రోజుకు 500 కుటుంబాల చొప్పున 6,000 కుటుంబాలకు పంపిణీ చేస్తున్నామని అన్నారు. కుల మత పార్టీలకు అతీతంగా వార్డు పరిధిలో అందరికీ సరుకులు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వచ్చినప్పుడు లలిత బీపీటి అన్నారు అన్నారు. ప్రతి ఒక్కరు కూడా చక్కని ప్రియమి మనసు, అందుకే యథావిధిగా చేతులు శుభ్రంగా పలు సందు వెల్లంపేట రామాలయం 4 సందులు తొలి విడతగా కూరగాయల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈరోజు 2వ విడతగా 9 రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కూడా డోర్ టు డోర్ ఏ నిత్యావసరాల కిట్టు ఇవ్వడం జరుగుతుంది. కష్టం వచ్చిందంటే మా విఎంఆర్ ఫౌండేషన్ సంస్థ ఎటువంటి వారికైనా సరే ఎలాంటి వారికైనా సరే హెల్ప్ చేయడానికి సిద్ధపడుతుంది. పార్టీలు చూడడం, మొక్కలు చూడడం, కులాలు చూడడం, మతాలు చూడడం
ఎలాంటి వారికైనా సరే ఆపద ఉన్నది అంటే మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి, విఎంఆర్ ఫౌండేషను విల్లూరు భాస్కర్ రావు ఆపదలో ఆదుకుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలందరి మీద కూడా ఒక చాలా ఇంపార్టెంట్ బాధ్యత ఉంది ఈవేళ, ఎందుకంటే ప్రపంచాన్ని ఈవేళ అతలాకుతలం చేసి పట్టి పీడిస్తున్న వ్యాధి కరోనా వ్యాధి. ఇలాంటి కరోనా వ్యాధికి ఈరోజు వరకు మందైతే ఎవరు కనిపెట్టలేదు. ప్రతి ఒక్కరు కూడా నివారణ చేపట్టే విధంగా ఉంటే ఈ కరోనా మహమ్మారిని మన అందరం కూడా పారదొలగలుగుతాము. గతంలో అయితే కరోనా లక్షణాలు మూడు మాత్రమే ఉండేవి, అవి జలుబు దగ్గు అలాగా ఇంకో వేరే ఉండేది. ఈరోజు తాజా అమెరికా అధ్యయనంలో ఇంకో ఆరు లక్షణాలు యాడైనవి. అవి ఏంటి అంటే గొంతు మంట, గొంతు నొప్పి, అలాగే కండరాల నొప్పి, అలాగే తలనొప్పి, అలాగే ఇంకో రెండు మూడు రకాల లక్షణాలు, చలి జ్వరము, ఊపిరి తీసుకోవడం కొద్ది కష్టంగా ఉంటుంది. ఇలాంటి ఆరు లక్షణాలు తాజా అధ్యయనంలో వెల్లడయ్యాయి. దీనివల్ల ప్రజలందరూ కూడా అవగాహన తీసుకొని అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మినిమం మూడు అడుగులు సోషల్ డిస్టెన్స్ అన్నది తప్పనిసరిగా కూడా ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రతి 20 నిమిషాలకి 30 నిమిషాలకి యథావిధిగా చేతులు మోచేతుల వరకు కడుక్కోవాలి. శానిటైజర్ తప్పనిసరిగా యూజ్ చేయాలి. మాస్కులు యథావిధిగా మాస్కులు పెట్టుకొని బయటికి రావాలి. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రారంభమైన కరోనా ర్యాపిడ్ టెస్టులు, తొలి విడత జర్నలిస్టులకు పరీక్షలు. కరోనా లాక్డౌన్, చేపల వేట నిషేధం వల్ల గంగపుత్రుల విలవిల, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి. రక్త నిల్వలు మెరుగుపరచడమే లక్ష్యం, సిఐటియు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం. కోవిడ్-19 గుర్తించేందుకు మరో 6 లక్షణాలు తాజాగా గుర్తించామన్న వైద్యులు. అకాల వర్షాలకు జిల్లాలో 3 మృతి, విరిగిన చెట్లు, ఒరిగిన విద్యుత్ స్తంభాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.